హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. సోలార్ పవర్ ప్లాంట్ ఎరెక్షన్, ఇన్స్టాలేషన్, కమిషనింగ్కు ఏదైతే టూల్స్, ట్యాకిల్స్, మెటీరియల్స్ యూజ్ చేస్తాం కదా, ఆ మెటీరియల్ సిరీస్ రన్ అవుతుంది కదా. లాస్ట్ 1 మంత్ 30 ఎపిసోడ్స్ ఈ సిరీస్లో వచ్చేసి ఇవాళ వచ్చేసి లెవెల్ ఇండికేటర్స్. ఐ మీన్ ఏదైనా లెవెల్ చేయడానికైనా మనం ఎలాంటి సోలార్ ఫీల్డ్ మీద ఎలాంటి టూల్స్, ట్యాకిల్స్ యూజ్ చేస్తాం అనేది ఇవాటి వీడియో. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్పిరిట్ లెవెల్. ఈ స్పిరిట్ లెవెల్ అనేది మనకు స్టేట్ లెవెల్ని చూపెట్టడానికి, సైడ్ లెవెల్ అయినా కానీ, స్టేట్ అయినా, హైట్ అయినా, అలాంటివి చూపెట్టడం కోసం మనకి స్పిరిట్ లెవెల్ అనేది యూజ్ చేస్తాం. బేసిక్గా దీంట్లో 2 టైప్స్ ఉంటుంది, మ్యాగ్నెటిక్, నాన్ మ్యాగ్నెటిక్. ఇది నాన్ మ్యాగ్నెటిక్. నెక్స్ట్ వన్ వచ్చేసి యాంగులర్ స్కేల్. ఈ యాంగులర్ స్కేల్ అనేది మనకు ఎంఎంఎస్లో కరెక్ట్ ఉందా లేదా, యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడం కాడ పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం మాడ్యూల్ అలైన్మెంట్ చేస్తూ ఉంటే లెవెలింగ్ అప్పుడు నీట్ ఉపయోగపడుతుంది, ఫాస్ట్నెస్ వర్క్ కోసం ఉపయోగపడుతుంది. ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మీకు ఇది తెలుసు, ఇది గ్రీన్ లేజర్ పాయింటర్. బేసిక్గా రెడ్ కలర్ ఉంటుంది లేజర్, లేజర్ పాయింటర్ అనేది గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. ఈ గ్రీన్ కలర్కు మేము బెస్ట్ రిఫరెన్స్ ఇస్తాం. బేసిక్గా ఏదైతే కాలం పోస్ట్లో ఎంఎంఎస్సి మేము ఫిక్స్ చేస్తామో వాటి అవన్నీ స్టేట్ లెవెల్లో ఉన్నాయా లేవా ఈ పాయింటర్తో మాకు అర్థమవుతుంది. ఈ పాయింటర్ వచ్చి ఇలా ప్లేస్ అవుతుంది. ఈ పాయింటర్ మేము ఎంఎంఎస్లన్నీ ఫిక్స్ అయ్యి ఒక స్ట్రేట్ లైన్ మీద ఉంటున్నాయా లేవా అలైన్మెంట్ చేసుకొని బిఫోర్ యాంకర్ బోల్ట్ అయినా, బిఫోర్ క్యాస్టింగ్ అయినా చేసేటప్పుడు ఈ పాయింటర్తో మార్క్ చేసుకుంటాం. ఇవి ఇందులో వచ్చేసి పాయింటర్స్, లెవెల్ ఇండికేటర్స్. ఇవి తపారియ టూల్ కిట్ లెవెల్ చూసుకునేటప్పుడు సమ్టైమ్స్ ఉపయోగపడుతుంది. ఇలా ఫాస్ట్ ఏదైతే ఎంఎంఎస్లో ఫాస్ట్గా టీ నట్టు ఉన్న, ఎలంకి బోల్ట్ ఉన్న టైట్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇందులో ఒక పార్ట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ వీడియో కోసం మీరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ వీడియో మీదకి వస్తుంది. అంటిల్